పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే డిప్యూటీ సీఎం ఏపీ ఏమని చెప్పినా ఆయన పరిపాలన గురించి? అతను స్టార్ట్ చేశాడు కెరియర్ అన్న పాలిటిక్స్ ఎక్కినప్పటి నుంచి హీస్ ట్రయింగ్ హిస్ బెస్ట్. అతను ప్రతిసారి ట్రై చేశారు. అతనికి లక్కీగా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, పబ్లిక్ ఇచ్చారు ఛాన్స్, అది అతను నిలబెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఆయన బయటకు వస్తున్నారు, అలా కాకుండా ఎవ్రీ టైం అందరినీ షోకేస్ చేయడం కానీ చెయ్యాలి. సో ఇప్పుడు ఏంటంటే నాకు ప్రాబ్లం వస్తేనే ఒక పర్సన్ వస్తున్నాడు అనే టైప్లో ఆడ బయట కనబడుతుంది, అలా కాకుండా ప్రతిసారి కూడా సైమల్టేనియస్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతే ఆయనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇంకెక్కువ తెలుస్తాయి, అర్థమవుతాడు ఆయన అంటే. సో ఇప్పుడు విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయండి, సో దాన్ని బేస్ చేసుకుని అపోజిషన్ వాళ్ళు పవన్ కళ్యాణ్ కౌంటర్ చేస్తున్నారు, మీరు వస్తలేరు ఎందుకు అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు అది ఛాన్స్ వాళ్ళకి ఎట్లా అంటే ఒక షాక్ దొరికిందనమాట. ఇప్పుడు ఇది అయింది ఎందుకు నువ్వే, ఇది అయినందుకు నువ్వే, విజయవాడలో ఈ ఫ్లడ్స్ రావడానికి కారణం నువ్వే, నువ్వు మెయింటైన్ చేయట్లేదు, ఇవన్నీ ఎందుకండి? వాళ్ళేం చేశారు మరి అంతకుముందు అంతా? వాళ్ళేం బీకారో నాకు తెలియదు, కానీ సో జనరల్గా చెప్తున్నాను ఒకరి మీద వేసే ముందు వాళ్ళు ఫస్ట్ ఏందనేది ఆలోచించుకోవాలి. మళ్ళీ ఆమె ఏం బీకిందో నాకు తెలియదు ఇప్పటి వరకే. సో ఆమె మాత్రం వేరే వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటుంది కదా, సో అనే ముందు తనేం చేసింది అది తెలుసుకోవాలి. సో తను ఎంతవరకు సక్సెస్ఫుల్ ఉంది ఇప్పటివరకు? సో మరి సక్సెస్ ఉంటే మరి ఎందుకు రాలేదు ఈసారి కూడా, పబ్లిక్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు అది నాకు తెలియదు. మరి ఇంకోటి ఇప్పుడు ఓజీ అని కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని డిలే అయినాయి కదా, సో దాన్ని ఐ మీన్ కంప్లీట్ చేయగలుగుతారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్న స్పాన్ ఆఫ్ టైంలో? మేబీ హీ విల్ ట్రై అండి. అంటే అతనికి చాలా రకరక ఛాన్స్ వచ్చింది, సో తప్పకుండా అతను ట్రై చేస్తాడని అనుకుంటున్నాము. సర్ వీ హ్యావ్ టు వెయిట్ నాకు చూసినంత వరకు. సో ఇప్పుడు అతను ఎదగాలనుకుంటున్నారు రాజకీయాల్లో కాబట్టి అతనికి ఛాన్స్ ఇచ్చాము. అదే ఇప్పుడు జస్ట్ ఇంకా 5 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే కామెంట్ వేసేస్తే ఎలా అండి? ఓడిపోయారు కదండి వాళ్ళు, ఇప్పుడు ఏమేమొస్తారండి చెప్పండి పాపం. చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన గెలిపొందారు కాబట్టి ఇప్పుడు రాక ఇప్పుడు ఆయన వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చిన తర్వాత అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అతను నొక్కి నొక్కి అతని మీద చెప్పడం జరుగుతుంది. బట్ అతనికి ఛాన్స్ ఇవ్వాలి, బికాస్ హీఈస్ నా ఆల్రెడీ వర్కింగ్. ఈ ఏజ్లో అతను అంత కష్టపడుతున్నాడు, ఇంత రాజకీయ ఆల్రెడీ జైల్లో ఉండొచ్చారు ఆయన గారు. సో అది ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు నిజ నిజాలు. కాబట్టి ఆయన ఈ ఏజ్లో ఇంతవరకు వస్తున్నారు కాబట్టి అది రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, అంతేగాని ఆయన మీద అబండాలు వేయడం కానీ అలా చేయొద్దు. సో స్టిల్ వీ హ్యావ్ ఎ టైమ్, సో లెట్స్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ద ప్రోగ్రెస్ వాట్ ఐ మీన్ టు సే. అది నాకు తెలియదు, అది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, సారీ దాని గురించి నేను మాట్లాడలేను ఇప్పుడు. ఓకే, సో ఓవరాల్ గా పెద్ద కాన్సెప్ట్ నేనేం చెప్పలేను కూడా. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి అయితే నాకు ఏం కనిపించలేదండి ఇప్పటి వరకు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నిల్లు ఉంది, నో ఇంప్రూవ్మెంట్, నో డెవలప్మెంట్. ఆయన చెప్పుకోవడమే కానీ చేసింది ఏదీ లేదు ప్రజెంట్. చంద్రబాబు నాయుడు గారికి అయితే 100% గ్యారంటీ ఇవ్వచ్చు ఇతను ఇంప్లిమెంట్ చేస్తాడని, ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉన్నప్పుడే చాలా డెవలప్ చేశారు. సో ఆంధ్రాలో కూడా చేస్తాడని నమ్మకం అందరికీ ఉంది, మాకు కూడా ఉంది.